ఇది మొదలు పెట్టినప్పుడు చాలా మంది పెద్దలారికి వచ్చారు హైదరాబాద్. సార్ మేము కళ్యాణ మండపం కడుతున్నాం, మీరేమైనా సాయం చేస్తారా అడిగారు. నేను రెడ్డినే కానీ ఎమ్మెల్యే స్పీకర్ అందరికీ చూసుకోవాలి, అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయ్యాను. రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ అందరి కడుపులు పెట్టి చూసుకోవాలి కాబట్టి భాస్కర్ రెడ్డి గారు అందరూ వచ్చి కలిసి సార్ మాకు కొంత డబ్బు ఎక్కువ ఇవ్వాలన్నప్పుడు భాస్కర్ నేను ఇస్తాను, మీరు పని మొదలు పెట్టండి, పని ఆపకండి, ఏదో విధంగా డబ్బు సమకూరుస్తాను. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉంది నా దగ్గర, ముందు 25 లక్షలు ఇస్తాను, కార్యక్రమాన్ని మొదలు పెట్టండి, దాని తర్వాత మళ్ళీ ఇంకో 25 లక్షలు ఇస్తానని చెప్పి ఈ నిర్మాణంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో 50 లక్షల రూపాయలు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. దాంతో పూర్తి కాలేది మీ పట్టుదల, మీ కృషి, మీ శ్రమ దీని వెనుకాల ఉంది. ఈ ఫంక్షన్ హాల్ చూస్తుంటే హైదరాబాద్లో ఇంత మంచి ఫంక్షన్ హాల్ లేదు, ఇలాంటి మంచి వాతావరణం ఉండదు. చుట్టుపక్కల చెట్లు, ప్రకృతి అందం, పార్కింగు, నీటి సౌకర్యం, గ్రామానికి దగ్గర, మళ్ళా గ్రామానికి దగ్గర పార్కింగ్ ఇబ్బంది లేనటువంటి ప్రాంతం, రెండు కలిసి వచ్చినాయి. ఇంత చక్కటి ప్రాంగణాన్ని, ఇంత చక్కటి యొక్క ఫంక్షన్ హాల్ని బహుశా నేను హైదరాబాద్ కూడా చూడలేదు. ఉంటాయి, గిజిగిజిగిజి ఉంటాయి, జాగా ఉండదు. ఇంత మంచి స్థలంలో ధర్మారెడ్డి గారి యొక్క శ్రీకారంతో, మీ సొంత కృషితో మేము ఇచ్చినటువంటి డబ్బు తక్కువైనా అంతకు రెట్టింపు 4 గంటలు మీరు శ్రమతో కూడుకొని దీని ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసుకున్నందులకు ఈ జిల్లాలోనే ముస్రా ఈ కళ్యాణ మండపం జిల్లాకే ఆదర్శంగా ఉంటుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాం. ఇలాంటి సంఘాలు నేను ఇచ్చాను, మా చెల్లెలకు తెలవాలి అందరికీ. రెడ్డిలే కాదు, ఇప్పుడు చిత్తకొండ ఉంది, రెడ్డి సంఘం ఇచ్చారు. ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు బట్టి తక్కువ ఇచ్చాను. మళ్ళా మొన్న తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తకొండ రెడ్డిలో వచ్చి అడిగారు నాకు, సార్ అంతకుముందు మీరు ఇచ్చారు సార్ బాగానే ఉంది, 2-3 సార్లు ఇచ్చారు, ఇంకొంత బాగా ఇస్తుందంటే ఇవ్వాలంటే మళ్ళీ 20 లక్షలు ఇచ్చారు. దాంతోపాటు చంద్రబాబు అని అడిగారు, అంతకుముందు వచ్చిన 25-30 లక్షలతో పాటు మళ్ళీ 15 లక్షలు ఇచ్చారు, 40-45 లక్షలు. అదేవిధంగా మన పక్కన గ్రామం తిమ్మాపూర్ ఉంది, అక్కడ ముదిరాజులు ఉన్నారు, వాళ్ళు కూడా మేము ఫంక్షన్ హాల్ కట్టుకుంటాం సార్ అంటే వారిపై 50 లక్షలు ఇచ్చారు. గోవూరు ఉంది, గోవూరు సర్పంచ్ గారు, గోవూరు మన నాయకుడు హనుమంతరెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, అశోక్ వాళ్ళందరూ వచ్చి సార్ మేము జాగా ఉన్నాం సార్, మేము జనరల్ ఫంక్షన్ హాల్ కట్టుకుంటాం సార్ అంటే ఆ రోడ్డు మేము చూసి ఉంటారు, దానికి 50 లక్షలు ఇచ్చారు. మన గ్రామంలోనే ఇంకా ఈ ఫంక్షన్ హాల్తో పాటు ఇంకా ఏదైనా అవసరం అనుకుంటే, చిన్న చిన్న కార్యక్రమాలు జరగాలనుకుంటే, 500 మందితోనో 400 మందితోనో 1000 మందితో జరగాలనుకుంటే, ఓ ఫంక్షన్ హాల్ కావాలంటే అక్కడ పెద్దమ్మ గుడి దగ్గర ఆ ఫంక్షన్ హాల్ కూడా 50 లక్షలు ఇచ్చారు. ఏ గ్రామానికి ఏ వర్గానికి నేను తక్కువ చేయలేదు, అడిగిన వారికి ఇక్కడ కూడా నేను కాదు పోదు అనలే. మొత్తం మన కాన్స్టిట్యూన్సీలో 50 లక్షల రూపాయలతో వివిధ వర్గాల వారికి, వివిధ కులాల వారికి, ఎస్సీలు కావచ్చు, మాల కావచ్చు, మాదే కావచ్చు, ముదిరాజు కావచ్చు, మునురుకాపు కావచ్చు, సాకలి కావచ్చు, మంగలి కావచ్చు, రెడ్డిస్ కావచ్చు, కుర్మ కావచ్చు, యాదవ్ కావచ్చు,
ఇలాంటి వర్గాల వారందరికీ ఇలాంటి ఫంక్షన్ హాల్ కాదు, కమ్యూనిటాల్స్. మా కుల సంఘానికి కమ్యూనిటాలు కావాలి. కమ్యూనిటాల్ అంటే సామూహిక భవనం. మన కాన్స్టిట్యూన్సీలో దాదాపు 150 కోట్లు ఖర్చు పెట్టి 4000 సామూహిక భవనాలు శాంక్షన్ చేశాను. 4000తో పాటు ఫంక్షన్ హాల్స్ 50 లక్షల రూపాయల చొప్పున 120 ఫంక్షన్ హాల్స్ శాంక్షన్ చేశాను. ఇవన్నీ శాశ్వతంగా ఉండేటట్టు, గాలిస్తే లేచిపోయేటి కావు, శాశ్వతంగా ఉండేటటువంటి. ఏ గ్రామం వదిలిపెట్టాలని, పలానా గ్రామంలో లేదు అని చెప్పేటువంటి ఎవరు మునగాడు, ఏ మండలంలో కాని ఏ వర్గం కాని అందరికి ఇచ్చారు. అది అవసరం కూడా, మనం పేదలను కాపాడుకోవాలి, రైతులను కాపాడుకోవాలి. గ్రామీణ ప్రాంతాలు ఏముంటుంది మనకు, ఒకరి పట్ల ఒక గౌరవం ఉంటేనే మన బతుకులు ఉంటాయి. హైదరాబాద్ ఉన్న వాడికి మన సంబంధం లేదు, హైదరాబాద్ ఉన్నటువంటి వాడికి తన ఇంటి పక్కన ఏమో వాడు తెలియదు, ఇంటి పక్కన ఏం జరుగుతుందో తెలియదు. కానీ ముసరా గ్రామంలో వాళ్ళు దళిత వాడిలో పలాని అమ్మాయి పెళ్లి చదువుతుందంటే భాస్కర్ అని తెలుస్తుంది, రాము తెలుస్తుంది. అంటే గ్రామీణ ప్రాంత వాతావరణం అట్టు ఉంటుంది. వాళ్ళ లక్ష్మయ్య బిడ్డనట పెళ్లి ఉందట, మొత్తం గ్రామం తెలుస్తుంది. అది హైదరాబాద్ తెలియదు, ఈ పక్కన ఇంటి వాడికి తెలియదు ఏం జరుగుతుందో. అలాంటి వాతావరణం ఉన్నటువంటి గ్రామాలు పల్లెలు. కాబట్టి మనం అన్ని అవసరాలు తీర్చడానికి కోసం ఇది తీసుకున్నాం. ఇక మరొక శ్రమ వెళ్ళింది సందర్భం కాబట్టి చెప్పాలి మీకు. మండలం కావాలని కోరుకున్నాం. మొన్న చందూరు మాట ఇచ్చాను, మా బిడ్డలు అక్క చెల్లెల ముందు మీరు ఎప్పుడు బయటకు రారు కాబట్టి మీకు తెలియదు. చందూరు మాట ఇచ్చాను. ఇక చందూరు మాట ఇచ్చిన తర్వాత ఈ ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి సార్ మా సంగతి ఏం సార్ అని అడిగారు. అరే బట్టి మీకు నేను మాట ఇవ్వలే కదా అన్న. లేదు సార్, మా గ్రామంలో చందూరుకి ఇచ్చినాక మాకు కావాలని అడుగుతున్నారు సార్ అన్నారు. చందూరు వాళ్ళు కొద్దిగా గడబడి చేశారు. ఇక్కడ మన వాళ్ళు అడిగారు, ఒక 4-5 రోజులు ధర్నా చేశారు. భాస్కర్ రాము చెప్పిన మీరు ధర్నా చేయకండి, నా మీద నమ్మకంతో వదిలిపెట్టండి, నేను చూసుకుంటాను చెప్పాను. వారు పాపం ధర్నాను విరమించుకున్నారు, ఇంటికి వెళ్ళిపోయారు. నా మాట మీద గౌరవం ఉన్నటువంటి ముసల గ్రామం కాబట్టి మొదటి నుంచి కూడా, ఈరోజే కాదు మొదటి నుంచి కూడా, ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట ఇవ్వకపోయినా మీ యొక్క ప్రేమ అభిమానం తోడుగా ముసల గ్రామానికి మండలంగా ప్రకటించాము. ఇవాళ రోడ్ నెంబర్ పోతుంటే ముసల గ్రామం అయి పట్టణం అని అనిపిస్తుంది రోడ్డు చూస్తుంటే. 7.5 కోట్లు పెట్టి రోడ్ ఇచ్చాను, సెంట్రల్ లైటింగ్ పెట్టించాం, డబుల్ రోడ్ చేశాం. నిజామాబాద్ పట్టణంలో లేనటువంటి యొక్క అందం మన ముసల గ్రామానికి వచ్చింది, చందూరు గ్రామానికి వచ్చింది. ఇది ఒక గ్రామీణ ప్రాంతాలలో మనం చెప్పుకునేటువంటి కొన్ని కార్యక్రమాలు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం, ముందుకు వెళ్తా ఉన్నాం, చాలా పనులు చేసుకున్నాం. ఒక్కడే రెండు కాదు, వ్యవసాయదారులకు కానీ రైతులకు కానీ పేదవారికి కానీ డబుల్ బెడ్ వీళ్ళు కానీ చాలా చేసుకున్నాం. నేను ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరికీ, మన నాయకుల కార్యకర్తలకు, మీరెవ్వరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీలో మీ అందరి దయతో ప్రత్యేకంగా ముసరా గ్రామం ఉన్నటువంటి మీ అందరు కలిసి నాకు 900 లీడ్ ఇచ్చారు. 900 లీడ్ ఇచ్చారు, కొంచెం తగ్గింది, పోయినసారి కంటే 300 తగ్గినాయి, అయినా 900 లీడ్ ఇచ్చారు. ఇంకా గ్రామాల వారీగా చాలా మంది లీడ్ నాకు సహకరించారు, ఆశీర్వదించారు. వ్యతిరేక చేసిన వారు ఉన్నారు,
మద్దతు తెలిపిన వారు ఉన్నారు, కడుపులు వెండుకొని కాపాడిన వారు ఉన్నారు. ఎవరైతే నా కడుపులు వెండుకొని కాపాడి నన్ను గెలిపించారో నేను వారిని కూడా కడుపులు పెట్టుకొని కాపాడతాను చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మీరేం చింతించాల్సిన అవసరం లేదు. నేను ఎమ్మెల్యేని, 7 సార్లు గెలిచాను మీ అందరి సహకారంతో. కొంతమంది మా బిడ్డలు ఉండకుండా తప్పడిపోయి నేను మొదటిసారి పోటీ చేసినప్పుడు కొంత గుడ్డలే ఇంకా. అలాంటి పరిస్థితిలో ఈనాడు 7 సార్లు గెలిచాం మీ అందరి సహకారంతో. సరే, రకరకాల కొంతమంది కొత్త వారు వస్తున్నారు, కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారు. రోజు పత్రిక చూస్తున్నాం, వాడు అటు పోయిండు వీడింటి పోయిండు అని. నేనేం భయపెడతలేను. పుళ్ళు పోతుంది, గట్టిది ఉంటుంది. ఎప్పుడైనా పొల్లు పోవాల్సిందే. ఆ పొల్లు పోతున్న గట్టి మంచి చేసుకోవచ్చు. గట్టి దానికి గట్టి ధాన్యానికి విలువ వెలుగుతుంది. ఆ పొట్టుతో ఉన్నటువంటి ధాన్యానికి విలువ ఉండదు. కాబట్టి కొంతమంది స్వార్థపరులు వారి స్వలాభాల కోసం అక్కడిక్కడ పరిగెత్తున్నా నేనేం భయపడతలేను. అటువంటి వాళ్ళు తొందరగా పోవాలని కోరుకుంటున్నాను. ఇంకా నేను ఇంకెవరు ఉంటే కూడా అటువంటి వాళ్ళు తొందరగా పీడబోతు ఉన్నోళ్ళతన గట్టిగా పనిచేసుకోవద్దు మనసు ఇప్పుకొని. కాబట్టి అటువంటి పరిస్థితిలో మనం అందరం ఇక్కడ ఉన్నాం. చాలా సంతోషం నన్ను ఇక్కడ ఆహ్వానించారు. నేను మీ ఇంటి వాడిని, రెడ్డి సామాజిక వర్గంలో పుట్టినప్పటి నన్ను ముసర గ్రామం ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఉన్నటువంటి మా ఆడబిడ్డలు కానీ మా అన్నదమ్ములు కానీ ఇతర కులాల వారు కానీ గత 30 సంవత్సరాలుగా నాకు ఏనాడు కూడా మనసు నొప్పియలేదు. మీకు తెలుసు, 89లో నేను పార్లమెంట్కి పోటీ చేసిన, 94లో ఎమ్మెల్యేకి పోటీ చేయకుండా ముందు 89 చేసిన పార్లమెంట్. 89లో కూడా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే కూడా ముసలి గ్రామం నుంచి నాకు నిండు మనసుతో అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు ఆశ్రయించినటువంటి గ్రామం ముసలి గ్రామం. ఇప్పటికి అదే పరంపర కొనసాగుతూ ఉంది, అదే సిలిసిలస్ కొనసాగుతూ ఉంది. ఇంకా మునుముందు కూడా నేను మీతోటి, మీరు నాతోటి. రాజకీయంగా ఎవరి పరిస్థితి వాళ్ళకు ఉంటాయి. కొంతమంది స్వార్థ పనులు ఉంటారు, మాకే స్వార్థం లేదు. భగవంతుడు కాడికి వెళ్ళిచ్చిండు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చిండు, తినడానికి పొలం ఇచ్చిండు, ఉండటానికి వెళ్ళిచ్చిండు. ఇంతకంటే మించి ఏం కావాలన్నా, 3 కొడుకుల్ని ఇచ్చిండు, 1 బిడ్డని ఇచ్చిండు. వారు కూడా నన్ను తండ్రిగా ఆదర్శంగా తీసుకొని నేనే విధంగా అయితే కార్యక్రమం జరిపే విధంగా కూడా సహకరించేటువంటి మనసును భగవంతుడు వారికి కలిగించాడు. నా కొడుకులకు కూడా ఒక డాక్టర్. మీ తెలియదు, కరోనా సమయంలో ఇలా మీరందరూ ఏడాది అంతా మాకు నిద్ర లేవు. 5 గంటల నుంచి మొదలుకుంటే రాత్రి 2 గంటల వరకు ఫోన్ లేదు. ఆ దావకాన ఈ దావకాన, ఆడబిడ్డ దొరుకుతలేవు, ఈడబిడ్డ దొరుకుతలేవు, వాడు చచ్చిపోతాం కొచ్చాడు, వీడు చచ్చిపోతాం కొచ్చాడు, ఆ ఇంజక్షన్ దొరుకుతలేదు, ఈ మందు దొరుకుతలేవు. నా పెద్ద కొడుకు డాక్టర్, వాడు 2వ కొడుకు సురేందర్, వాడు చిన్న కొడుకు భాస్కర్, వాడు నేను. ప్రాణం కాపాడుకోవాలి, ప్రాణం పోయాక ఏం చేసుకోవాలి తీసుకొచ్చి. ఆ టైంలో పైసలు ఉన్నవారు వచ్చారు, పైసలు లేని వారు వచ్చారు, కానీ ప్రాణం కాపాడాలి. ఆ పైసల కోసం కాదని చెప్పేసి దాదాపు 1,50,00,000 ఖర్చు పెట్టాం మేము దావకంలో ప్రాణం పేదల కోసం. ఆ సంస్కృతి మా బిడ్డలు కూడా వచ్చింది. ఏం సంపాదించుకోవాలి, ఏం లేదు, ఇవి మిగులుతాయి, ఏం మిగులుతాయి, ఎవరు కట్టించారా బాబు, ఎవరేమో అయింది. నేను 10 కోట్ల రూపాయలు తీసుకొని పోయినాడు ఒక నాయబడి, ఎవడు జ్ఞాపకం చేస్తాడా, ఎవడిగా పట్టించుండదు. మిగిలేది ఇవే
ఫంక్షన్ హాల్లు, కమ్యూనిటీ హాల్లు, రోడ్లు, స్కూల్ బిల్డింగ్లు, అంగన్వాడీ బిల్డింగ్లు, చెరువులు, గుంటలు, కాల్వలు ఇవే మిగులుతాయి. ఇవన్నింటి కోసమే మేము తాపత్రయం. ఇంత భాస్కర్ అన్నట్టుగా మీరు డబ్బు బాగా ఖర్చు పెట్టుకున్నారు, సాధికారం మనగలుతనుకున్నాం, కొద్దిగా గురి తప్పింది. మన అధికారం మనము తిరిగి వచ్చుంటే నన్ను భాస్కర్ వదిలిపెట్టకుండే మీరు వదిలిపెట్టకూడదు. మళ్ళీ ఏమయ్యా సార్, మేము 3 కోట్లు ఖర్చు పెట్టాం సార్, మీ సంగతి ఏందని మళ్ళీ కూర్చుంటుంది. కానీ ఎప్పటికైనా నేను బాగ్యదారిని చెప్పి అది మాత్రం ఉంటా బాగ్యం ఏదో విధంగా తెలుసుకుంటూ ఉంటాం. అవకాశం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు తెలుపుతూ. ఈరోజు ముసరా గ్రామంలో మంచి వాతావరణం ఉన్నటువంటి గ్రామం, దయచేసి దీన్ని చెడగొట్టుకోకండి, కాపాడుకుందాం. పదవులు వస్తాయి పోతాయి, అధికారం వస్తుంది పోతుంది, కానీ మంచితనం ఎప్పటికీ నిలబడుతుంది. మానవత్వానికి మించినటువంటి ఆయుధం ఇంకోటి లేదు. మంచి మిత్రులున్నటువంటి సంపద ఇంకొకటి ఉండదు. అలాంటి సంపద ఉన్నటువంటి గ్రామం ముసరా గ్రామం. మనందరం కలిసిమెలిసి ముందుకు వెళ్దాం. మీకు ఏ సమయం వచ్చినా ఎల్లవెల్ల కలిసేటువంటి భాస్కర్ గాని, రాము గాని, ఇంకా మిగతా పెద్దలు గాని ఏ సమయం వచ్చినా సార్కి ఇవాళ ఎమ్మెల్యే కదా, అధికారం లేదు అనే బాధ లేదు. బాన్సువాడ కార్యకర్త అధికారం మనదే ఉంది. నేను నా కార్యకర్త చెప్తే ఇక్కడ డిపార్ట్మెంట్ వారికి అందరూ కూడా మనం చేస్తున్నాను. ప్రెస్ ద్వారా అన్ని డిపార్ట్మెంట్ వారికి, నా కార్యకర్తకు నన్ను నమ్ముకున్నటువంటి వారికి, అధికార పార్టీ నాయకులు వచ్చి మీ ఒత్తిడి తీసుకొచ్చి మా కార్యకర్తలకు అన్యాయం చేస్తే నేను మీ ఇంటి దగ్గర వచ్చి మీ ఆఫీసు వచ్చి కూర్చుని ధర్నా చేస్తానని చెప్పేసి వారికి హెచ్చరిస్తున్నాం. వదిలిపెట్టానంటే వదిలిపెట్టా. నా జీవితంలో రాజు పల్లే మంచి కోసం అక్కడక్కడ మాది అధికారం ఉంది, ప్రభుత్వం మాది ఉంది. అరే పురమే అంది సార్, 10 సార్లు 20 రోజులు అధికారం, ఎవరికి అన్యాయం చేయలేదు. మీరేమైనా మా కార్యకర్తల మీద పెట్టించి కానీ అధికారం దుర్వినియోగం చేసుకొని మీరేమైనా ఇబ్బంది పెడితే మాత్రం వారి ప్రతినిధిగా, వారి ఎమ్మెల్యేగా, వారి బిడ్డగా మీ దగ్గరకు వచ్చి ప్రజాస్వామ్య పద్ధతిలో మీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మా కార్యకర్తకు న్యాయం చేసే వరకు నేను వదిలిపెట్టనంటే వదిలిపెట్ట చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. చివరగా 2 నిమిషాలు పెట్టి ముగిస్తాను. మనకు రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి, అది ఎప్పుడు వస్తాయి అనేది చెప్పండి. వస్తాయి, ఇది రాష్ట్రం.